ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై కక్ష కట్టాడని, నన్ను నా వాళ్ళని వేధిస్తున్నాడని, అవసరమైతే మోడీని ఎదిరించడానికి జైలుకెళ్లడానికి కూడా వెనకాడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు మహేష్ బావ గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్. తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గల్లా జయదేవ్. అయితే రాజకీయాలతో పాటుగా జయదేవ్కు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. దాంతో ఆ వ్యాపారాలపై ఈడీ దాడులు నిర్వహించడంతో సహనం నశించిన గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే 4 ఏళ్ల తర్వాత నచ్చక బీజేపీకి గుడ్ బై చెప్పారు. దాంతో అప్పటినుంచి తెలుగుదేశం బీజేపీల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ఇక ఇప్పుడేమో ఎన్నికలు సమీపించాయి కాబట్టి ఈ గోళ మరీ ఎక్కువైపోయింది. అందుకే జైలుకెళ్తా అని అంటున్నాడు మహేష్ బావ. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.